ఇవన్నీ ఏదో విధంగా మీరు ఇవన్నీ అమ్మడానికి ప్రయత్నం చేసి ఎడా పెడా అప్పులు చేసి ఈరోజు మళ్ళా చూస్తామంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదో విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ ఇస్తే ఎఫ్ఆర్బిఎం కింద 3% ఉంది దాన్ని 5% చేస్తాం, కోవిడ్ వచ్చింది 0.5% ఆటోమేటిక్గా ఇస్తాం, అదే సమయంలో మిగిలిన కొన్ని కండిషన్స్ పెట్టారు. అవి చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకప్పుడు నెంబర్ 2 మనం ఫస్ట్ ఇయర్, అది పెట్టిన 2 ఏళ్ళు మనమే నెంబర్ 2గా 1 సంవత్సరం వచ్చాం, మళ్ళీ 2 సంవత్సరాలు నెంబర్ 1గా వచ్చాం. దానివల్ల మీకు 0.25% వస్తుంది, అదే మరి వన్ నేషన్ వన్ రేషన్. ఇది కూడా ఆ రోజు మొత్తం కూడా ఆధార్ సింకరణైజ్ చేసి రెడీమేడ్ డేటా ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ ఇచ్చే రేషన్కే వర్తింపజేస్తారా లేకపోతే రాష్ట్రాన్ని మనం ఇచ్చే రేషన్ ఎవరు వేరిస్తారని కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన డిస్కౌంట్లని ప్రైవేటీకరణ చేయడం, సబ్సిడీ తగ్గించడం, నగదు బదిలీ చేయడం. నేను అడుగుతున్నా, మళ్ళీ మీటర్లు పెడతామనే సాహసం మీరు చేశారంటే ఇది ఎంత దారుణమో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆగడాలకు మీ యొక్క పెత్తందారి విధానాలకు అడ్డంకు లేకుండా ఇష్టానుసారంగా చేసి మళ్ళీ 0.25% కోసం రాష్ట్ర రైతాంగం యొక్క మెడకు ఉరితడేస్తారా? మీరు ఎవరిచ్చారు ఈ అధికారాలను అడుగుతున్నా. ఇంకొక పక్క మున్సిపల్ రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడి పట్టణాలు నగరాల్లో అదనపు భారం వేస్తానన్నారు. సమర్థవంతమైన విధానాలతో ముందుకు పోతే ఇవన్నీ పరిష్కారం అవుతాయి తప్ప ఇలాంటి పనులు చేయడం వల్ల కరెక్ట్ కాదు. 0.25% డబ్బుల కోసం 18 లక్షల రైతులకు ఈరోజు మీరు ద్రోహం చేస్తారా? అదే మాదిరిగా వాళ్ళు మోసం చేస్తారా? వాళ్లకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి తీసుకొస్తారని అడుగుతున్నాను. ఇది నమ్మక ద్రోహం, రైతులను నమ్మించే మోసం చేయడం. రైతులకి ఇది చాలా స్పష్టంగా జగన్ మోహన్ రెడ్డి చీట్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, పొట్టగొడుతున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు రిఫార్మ్స్ అంట, ఒక పేషెంట్ రైతే వెంటిలేటర్ పైన ఉంటే ఆ వెంటిలేటర్ పైన ఉండే అతను ఎక్సర్సైజ్ ఏమిటి చేసే ప్రక్రియ చూస్తా ఉంటే, అందుకే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దీనికి ఎన్ని విన్యాసాలు మనం చూసాం, రాజకీయ విన్యాసాలు. వీళ్ళు పంచాయతీ ఆఫీసర్కి వీళ్ళు కలర్లు వేశారు 1300 కోట్లు, కోర్టు చీవాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు పోయారు అక్కడ చీవాట్లు పెట్టారు, ఇప్పుడు మళ్ళా తీసేయడానికి 1300 కోట్లు ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా. ఇది మీ జాగీర, ఈ రాష్ట్రం అంటే మీకు బానిసల. ఒక ప్రజాస్వామ్యంలో ఏం చేయాలి మీరు ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేయడం ఎక్కడని అడుగుతున్నా. ఆవో భూముల్లో 400 కోట్ల రూపాయల అవినీతి. రాష్ట్రం మొత్తం మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, భూముల ల్యాండ్ ఎక్వేషన్లో పెద్ద ఎత్తున అవినీతి. అదే మార్గం మళ్ళీ అవన్నీ కూడా పల్లె ప్రాంతాలు తీసుకొని అవన్నీ చదువు చేయడానికి నరేగా ఫండ్స్ని దుర్వినియోగం చేయడం, తెలిసి కూడా కోర్టుకు వెళ్ళడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, 100 వేల కోట్ల రూపాయలు లాయర్లకు దోచిపెడుతున్నారంటే ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. ఈరోజు మీకు 15 మిల్లు అయింది, ఎంత అప్పు చేశారు? 5 సంవత్సరాల్లో 120 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 15 నెలల్లో 103 వేల కోట్ల రూపాయల అప్పు చేసి ఈ 4 నెలల్లోనే మీరు దగ్గర 80% పైన అప్పులు చేశారంటే మనకు వచ్చే డబ్బులన్నీ దీనికి సమాధానం ఏం చెప్తారో చెప్పని అడుగుతున్నాను. ఇంకొక పక్క మాట్లాడితే బకాయి, నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రారంభమై ఒక డిస్కామ్ బకాయిలు 17,200 కోట్లు. దీన్ని ఆ రోజు మీరు చూస్తే ఉదయ పథకంలో 8,000 కోట్లు తీసుకొచ్చి మిగిలిన కూడా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10,000 మెగావాట్ల అదనంగా కరెంటు ఉత్పత్తి చేశాము.
జనరేషన్ కెపాసిటీని డబుల్ చేశారు. ఇంకొక పక్కన మీరు ఎన్నో సార్లు అంటున్నారు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, ఆరోగ్యశ్రీ మీద ఎంత ఖర్చు పెట్టారు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ విధంగా చేశాయో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎలక్ట్రిసిటీ పైన, విద్యుత్ పైన పేటెంట్ రైట్స్ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు రైతులకు ఉచిత కరెంటు స్లాబ్ రేట్తో కరెంట్ ఇవ్వడం, 50 రూపాయలకి హెచ్పీకి కరెంట్ ఇవ్వడం. ఆ తర్వాత నేను చాలాసార్లు రోజు నేను ముఖ్యమంత్రి అవుతానే నేను ఎప్పుడు చూసేవాడు అసెంబ్లీలో 75 నుంచి. ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తే, వేసవికాలం వస్తే పంటలు ఎండిపోయి దగ్గరుండే నల్గొండ నుంచి రాఘవరెడ్డి గారు సిపిఎం ఎమ్మెల్యేగా ఉండి కొన్ని వందల మంది రైతులు తీసుకొచ్చి విద్యుత్ సౌధ పైన ధర్నాలు చేస్తూ ఉంటే మేము పోయి అడ్రస్ చేసిన రోజులు. ఎండాకాలం వస్తే రైతులంతా భయపడిపోయి పంట వేస్తే ఎండిపోవడం, అది పంట కోతకు వచ్చే సమయంలో మంచి ఇంకొక వారం 2-3 తళ్ళు నీళ్ళు ఇస్తే పంట వచ్చే సమయంలో ఎండిపోయి పశువులు గడ్డేసుకున్న సందర్భాలు. నేను ముఖ్యమంత్రిగా కొన్ని గ్రామాలకు వెళ్ళి కరెంటు లేకపోతే పోయి చూసిన తర్వాత ఆ మనోవేదన చూసిన తర్వాత చాలా బాధేసింది. అప్పుడే నిర్ణయించాం ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో ఒక రిఫార్మ్స్ తేవాలని చెప్పి ముందుకు పోయాం. ఆ సంస్కరణలే ఈరోజు దేశానికి ఆదర్శం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు కూడా మీటర్ పెడతానని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడు కూడా సంస్కరణలు రావాలి, ఎనర్జీ ఆడిటింగ్ జరగాలి, జవాబుదారితనంతో ముందుకు పోవాలి. అదే సమయంలో ఈ సంస్కరణల వల్ల ప్రజలకు మెరుగైన ఫలితాలు రావాలని, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా జీతాలు బాగా పెంచి విద్యుత్ సంస్కరణలకు దోహదం చేసింది తెలుగుదేశం పార్టీ. అదే ఈరోజు దేశమంతా కూడా అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2004లో మిగులు కరెంటు సాధించాం. దేశం మొత్తం 7% కొరత ఉంటే ఆంధ్రప్రదేశ్ కొరత లేని రాష్ట్రంగా తయారు చేశాం. 7.8% బడ్జెట్లో నిధులు కేటాయించాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి 3.9% తగ్గించేసి కరెంటు ఛార్జీలు అవసరం లేదని ఉచిత కరెంట్ అనే పేరుతో పెద్ద ఎత్తున ఇచ్చేసి దొడ్డి దారిన 10 సంవత్సరాలు ఫ్యూయల్ సర్ఛార్జ్ పెంచి 30,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత మీరు చూస్తే మళ్ళీ 2012-13కి విద్యుత్ కొరత 18% పెరిగిపోయింది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు రేటింగ్ కూడా 2014 తర్వాత రేటింగ్ కూడా బాగా పడిపోవడం, BB- పడిపోవడం, ఎవరైనా దేశంలో అప్పులు ఇవ్వాలన్నా ఈ సంస్థ బాగాలేదని చెప్పి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు. 2014 బైఫర్కేషన్ అన్ని పంపకాలు ఇష్టానుసారంగా చేసి విద్యుత్ పంపకంలో మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కన్జంప్షన్ బేసిస్లో చేస్తా ఉన్నామని, వినియోగం తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి 54% ఇచ్చి మనకు 46% ఇచ్చిన సందర్భం 46.11% ఇచ్చారు. ఆ రోజు 8,700 మిలియన్ యూనిట్లు తక్కువ మనకు కరెంట్ ఉంది. 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు తక్కువ ఉండి అక్కడ నుంచే మనం స్టార్ట్ చేసి ఉదయ స్కీమ్ తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మళ్ళీ సహకారం అందించుకుని ఎక్కడికక్కడ మనం ముందుకు పోయి 2 నెలల్లోనే పవర్ సర్ప్లస్ తీసుకొచ్చాం. నిరంతరం కరెంట్ ఇచ్చాం, ఒక్క ఎకరా ఎండిపోకుండా కరెంట్ ఇచ్చాం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అదే మాదిరిగా అన్ని విద్యుత్ అందరికీ అనే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అన్ని ఇళ్లకు 100% కరెంట్ ఇచ్చిన రాష్ట్రంలో 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.